సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని ముక్తి పొందాలని పిలుపు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో టీఆర్ఎస్ శ్రేణుల పండ్ల పంపిణీ, సీఎం కేసీఆర్ 10 కాలాల పాటు పదవిలో ఉండాలన్న ఎమ్మెల్యే దసరి మనోహర్ రెడ్డి. విజయరమణారావును హౌస్ అరెస్ట్ చేసిన పెద్దపల్లి పోలీసులు అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పోరాటం ఆగదన్న మాజీ ఎమ్మెల్యే విజయ్. పెద్దపల్లి కూనారం చౌరస్తాలో మున్సిపల్ కౌన్సిలర్ల అన్నదానం, సీఎం కేసీఆర్ అభివృద్ధి ప్రదాత అంటున్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. హనుమంతునిపేటలో మొదలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. పెద్దపల్లిలో కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటున్న టీపీసీసీ ప్రచార కార్యదర్శి బుసనమేరి రమేష్ గౌడ్. మద్దికుంటలో గద్దెకు చేరిన శ్రీ సారలమ్మ భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న జాతర నిర్వాహకులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పోలీసులకు మాస్కుల పంపిణీ, శ్రీ సమ్మక్క జాతర వీధుల్లో మాస్కులు ధరించాలని కావేటి రాజగోపాల్ సూచన. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై మంత్రి కేటీఆర్ పిలుపుకు స్పందించిన కౌన్సిలర్, పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డులో మొక్కలు నాటిన లైశెట్టి భిక్షపతి. జూలపల్లి మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి రేపు హరితహారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు. జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతంలో మంచినీటి బోరు ట్యాంకు ఏర్పాటు, జెడ్పీ నిధుల నుండి కేటాయించిన జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన జెడ్పీటీసీ లక్ష్మణ్. ఏగోలపు సదయగౌడ్కు వివేకానంద ఇండియన్ ఐకాన్ 2022 అవార్డ్ హైదరాబాద్ సారస్వత పరిషత్తులో ప్రదానం. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దపల్లి గాయత్రి కళాశాల విద్యార్థి ఎంజాల రాజు, ఆర్చరీ పోటీలో ప్రతిభ కనబరిచిన రాజుకు అభినందనలు తెలిపిన కాలేజీ చైర్మన్ అల్లంకి శ్రీనివాస్.